స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి సెల్ఫీల కోల ఎక్కువైపోయింది. ఇక సెల్ఫీ పిచ్చోళ్ళకి సెలబ్రిటీలు కనిపించారో ఇక అంతే సంగతులు. వారితో సెల్ఫీ తీసుకునేదాకా విడిచిపెట్టరు. ఇదే ఇప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో హీరోయిన్ల పరిస్థితి మరీ ఘోరం. తాజాగా ఈ సెల్ఫీ గోలకు బాధితురాలుగా మారింది బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్. రీసెంట్ గా ఆమె నటించిన బేగం జాన్ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఇటీవల ఆ మూవీ ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర నిర్మాత మహేష్ భట్, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీలతో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్ లోకి వెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో విద్యను గుర్తించిన ఓ అభిమాని పరుగు పరుగున వచ్చి సెల్ఫీ కావాలి అంటూ అడిగాడు. దానికి ఆమె ఓకే చెప్పింది. దీంతో అతను ఆమె భుజంపై చేయి వేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా షాక్ కి గురైన విద్య చేయి తీయమని చెప్పింది. అతను వినపడినట్లుగా అలాగే ఉంచాడు. వెంటనే ఆమె మేనేజర్ వచ్చి చేయి తీసేయమని చెప్పడంతో తీసేశాడు. ఆ తర్వాత సెల్ఫీ కోసం ఫోన్ వైపు చూసింది విద్య. కానీ అతని చెయ్యి భుజంపై నుంచి తన వీపుపై కదులుతున్నట్లుగా గ్రహించిన విద్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. నీవేం చేస్తున్నావో తెలుస్తోందా, ఏమనుకుంటున్నావు అంటూ అతనిపై విరుచుకుపడింది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన విద్యా బాలన్, పరిచయం లేని వ్యక్తి మన మీద చేయి వేస్తే ఎంతో అసౌకర్యంగా ఉంటుందని, తాము పబ్లిక్ ఫిగర్సే కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదని చెప్పింది.